మోవేస్టు అగ్రనేత ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామకృష్ణ అలియాస్ ఆర్కే అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన చనిపోయినట్లు ఛత్తీస్గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఛత్తీస్గఢ్ సుకుమా బీజాపూర్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా ఆర్కే అనారోగ్యంతో ఉన్నారని పోలీసులు కూడా చెబుతున్నారు. కరోనా కోవిడ్-19 సమయంలో అనేక మంది మూవిస్టులు ఇబ్బంది పడిన విధంగానే ఆర్కే కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా అనారోగ్య కారణంగా ఆయన కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల సహా దేశవ్యాప్తంగా జరిగిన అనేక మూవిస్టు దాడుల్లో ఆర్కే కీలక పాత్ర పోషించారనే వార్తలు ఉన్నాయి. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు బాంబు దాడి కేసులో కూడా ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆయనను పట్టుకునేందుకు పోలీసులు అనేక సార్లు ప్రత్యేకంగా ఆపరేషన్లు నిర్వహించారు. అనేక సార్లు పోలీసులు చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. ఆర్కే 2004 నాటి సీఎం వైఎస్ఆర్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం మొవెస్టులతో చర్చలు జరిపినప్పుడు మొవెస్టు తరపున చర్చలకు నాయకత్వం వహించారు. ఆర్కే ఆచూకీ తెలిపిన వారికి రివార్డులు ప్రకటిస్తామని అనేక రాష్ట్రాలు ప్రకటించాయి. ఒడిశా ప్రభుత్వం 20 లక్షలు, ఛత్తీస్గఢ్ 40 లక్షలు, జార్ఖండ్ 12 లక్షలు, ఆంధ్రప్రదేశ్ 20 లక్షలు రివార్డులు ప్రకటించాయి. ఏపీలో బలిమేళ ఎన్కౌంటర్ తర్వాత ఆర్కే పొరుగు రాష్ట్రాలకే బస్తార్కే పరిమితమైనట్లు పోలీసులు తెలిపారు. ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరిగోపాల్. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. 4 దశాబ్దాల క్రితంగానే మోవెస్టుల ఉద్యమాలకు ఆకర్షితులై ఆర్కే అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉద్యమ నేతగా మారిన సమయంలోనే తన పేరు రామకృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ఆ తర్వాత విప్లవ ఉద్యమంలో అగ్రనేతగా ఎదిగారు. మోవెస్టు పార్టీలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ఏపీ ఒడిశా సరిహద్దు ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. 4 దశాబ్దాలుగా అడవిలోనే ఉన్న ఆయన వైఎస్ హయాంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు బయటకు వచ్చారు.